తిరుగుబాట్లు పోరాటాల లెక్క చరిత్ర తీస్తే సవాలక్ష అవుతుంది. ఎందుకంటే అటు పక్కన వైసీపీలో ఈ అసంతృప్తులన్నింటినీ బాగా ఫోకస్ చేసుకొచ్చినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తు తర్వాత అసంతృప్తులను అసలు పట్టించుకుంటున్నాయా? లైట్గా లోపల పేజీలో ఒక ముక్కేస్తాయి, అదే వైసీపీలో వచ్చినప్పుడు ఫ్రంట్ పేజీ వేస్తాయి. అదే సందర్భంలో వైసీపీలో వచ్చిన లోకలకుల గురించి వార్తలు అసలు పట్టించుకున్నటువంటి సాక్షి తెలుగుదేశం జనసేనలకు సంబంధించినటువంటి మాత్రం పెద్ద పెద్ద కథనాలు వేస్తుంది. కాబట్టి అక్కడ పత్రికల్లో ఎట్లాగో చచ్చిపోయింది. ఇకపోతే మనమైతే అన్ని రకాలవి చెప్పుకుంటున్నాం, వైసీపీలో వచ్చినటువంటి లొల్లంతా చెప్పుకున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేనలో వచ్చినవి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు వన్ బై వన్ ఈ లొల్లి పెరుగుతూ ఉంది. తాజాగా ఇదేమవుతున్నదంటే, పక్క నియోజకవర్గంలో జనసేనకు సీటు ఇవ్వకపోతే ఓ పాతిక మంది ఉడ్డిని అంతరాత చేశారు, మనం చేయకపోతే ఎట్లన్నా మనకి వాల్యూ లేదా. ఇప్పుడు 99 నియోజకవర్గాలు 94 తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే అందులో గొడవ జరిగినటువంటి 8 నుంచి 10 గట్టిగా చెప్పాలండి. మిగతా చోట్ల ఏం లేదు, జనసేన వాళ్ళు కలుపుకెళ్ళిపోవడానికి తెలుగుదేశం పార్టీకి పనిచేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 10 చోట్ల ఆ పక్కన ఉన్నటువంటి 10 చూసి 11 చోట 12 చోట ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఏలూరులో బలమైనటువంటి జనసేన క్యాండిడేట్ ఎవరేం లేరు, కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలూరులో మాకు టికెట్ రాలేదు అంటూ జనసేన నాయకుడు నరేష్ అధ్యక్షతన ఆందోళన చేశారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా. కార్యకర్తలు బలంగా ఉన్న ఏది రెడ్డప్పలనాయుడికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటి అంటూ చేయడం, ఇదంతా ఏంటంటే మేము కూడా ఉన్నాం ఇక్కడ, జనసేన ఇక్కడ కూడా స్ట్రాంగ్గానే ఉందని చెప్పే ప్రయత్నం తెప్పించి అంత పెద్ద సీన్ ఏం లేదు. ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయకపోతే మనం అసలు ఉనికిలో లేకుండా పోతామని చేస్తున్న ఉద్యమం లాంటిదే. ఇవన్నీ చలబడిపోతారు రేపు మాపో.